నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాశాఖ భవనానికి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు. అనేక సంవత్సరాల నుంచి ఒక ఫెన్సింగ్ చేసి పెట్టిన కానీ ఇక్కడ ఇలాంటి అభివృద్ధి నొచ్చుకోలేదు. బ్రహ్మాండంగా మెయిన్ రోడ్ లో ఉంది. మరికల్ గ్రామానికి అతి దగ్గరలో ఉంది. ఇక్కడ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. మరి ఇట్లా నిరుపయోగంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మరి మీ ఎమ్మెల్యే గారు ఈరోజు కేజీపీ స్కూల్ తో పాటు ఫ్యూచర్ లో కూడా ఏమేం చేయాలి ఇక్కడ ఒకటి మంచి ప్లానింగ్ చేసి మీకు అందుబాటులో వచ్చేటట్టు మండల హెడ్ క్వార్టర్ అంటే ఒక మండల హెడ్ క్వార్టర్ లాగా ఉండాలి. ఒక మంచి సమూహం లాగా ఉండాలి. ఇది గ్రామం కాదు, రే భవిష్యత్తులో మంచి టౌన్ గా మున్సిపాలిటీ ఏర్పడ్డా కూడా ఉండేటువంటి అవకాశాన్ని ఇక్కడ కలిగించాలని చెప్పి మరి గొప్ప ఆలోచనతో ఇక్కడ కార్యక్రమాలు తీవడం కలెక్టర్ గారు కూడా మరి దానికి అనుగుణంగా ఇక్కడ ఏమేమి వస్తే బాగుంటుంది, ఏ ఇన్స్టిట్యూషన్స్ వస్తే బాగుంటుంది, ఒక మండల హెడ్ క్వార్టర్కి సంబంధించినవి కాకుండా జిల్లాకు సంబంధించినటువంటి ఏమైనా వచ్చినా కూడా గోడౌన్స్ కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ ఇంకా రకరకాలు ఏమైనా వస్తే కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడ రైతాంగం చాలా ఎక్కువ మంది రైతులు ఉన్నారు, కష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అందుబాటులో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కనుక మరి భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ స్కూల్ అయిపోయే లోపలనే మళ్ళీ ఒక శంకుస్థాపన కూడా మీ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే జిల్లాకు రాష్ట్రంలో ఏ స్కీమ్ వచ్చినా కూడా